రియల్ ఎస్టేట్ టీవీకి స్వాగతం. సో తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకొని చాలామంది వెయిట్ చేస్తున్నారు, సో వాళ్ళకైతే తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. దాదాపు ఒక 20 లక్షల పైచిలకు దరఖాస్తులు వచ్చాయి. అంటే గత ప్రభుత్వం ఏదైతే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి ఈ దరఖాస్తులను స్వీకరించింది. ఎవరైతే అంటే అప్రూవ్డ్ లేని లేఅవుట్లలో, సో జీబీ లేఅవుట్లలో, అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్ తీసుకున్న వాళ్ళకు ఏదైతే క్రమబద్ధీకరణ కోసం 31 ఆగస్టున ఈ నోటిఫికేషన్ అయితే అప్పట్టున్న గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో దానికి అనుగుణంగా దాదాపు ఒక 45 రోజులు ఈ అప్లికేషన్ల స్వీకరణ చేపట్టింది. అప్లికేషన్ల యొక్క డిమాండ్ పెరగడంతో చాలామంది అప్లై చేసుకుంటున్నారు, ఇంకా సమయం కావాలని చాలామంది కోరడంతో గడువు పెంచింది. అది 2020 అక్టోబర్ 31 వరకు గడువు పెంచింది. దీంతో దాదాపు 20 లక్షల పైచిలకు అప్లికేషన్లు అయితే అప్పుడు చేసుకున్నారు చాలామంది. సో ఈ దరఖాస్తుదారులందరూ దాదాపు ఈ దాదాపు మూడున్నర సంవత్సరాలు అయితే వెయిట్ చేశారు. సో ఈ అప్లికేషన్లపై సో అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటూ పలు దఫాలుగా వార్తలు బయటకు వచ్చాయి. కానీ ప్రభుత్వం మారిపోయింది. సో కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందని ఈ ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ ఉత్కంఠగా వెళుతున్నారు. సో ఈ ఉత్కంఠకు అయితే తెరదించే ప్రయత్నం అయితే ఈ కొత్త ప్రభుత్వం అయితే చేస్తుంది. సో అంటే తాజాగా అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 75 రోజులు అవుతుంది. సో ఈ ప్రభుత్వం ఏర్పడాక తెలంగాణ క్యాబినెట్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచిన క్యాబినెట్ పలు దఫాలుగా దీనిపై చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈరోజు సో దీనిపైన అయితే ఒక ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది. సో మార్చి 31 అంటే ఈ సంవత్సరం మార్చి 31లోగా ఎవరైతే ఎల్ఆర్ఎస్లో అప్లై చేసుకున్నారో, 2020 ఎల్ఆర్ఎస్ సంబంధించిన అప్లికేషన్లు ఏదైతే ఎవరైతే అప్లై చేసుకున్నారో, అంటే ఇందులో ఇండివిజువల్గా అంటే సింగిల్ ప్లాట్ ఉన్న వ్యక్తులు ఉన్నారు, సో కంప్లీట్ లేఅవుట్ ఉన్న ఉన్నారు, సో ఈ రెండు రకాల అప్లికేషన్లు మాత్రం. సో దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం అయితే మార్చి 31 లోపల దీని మొత్తం క్రమబద్ధీకరిస్తారని అయితే ఒక ప్రకటన చేసింది. సో ఇందులోగా ముఖ్యంగా అంటే ఏ లేఅవుట్లు అంటే చాలామంది ఇందులో వక్ బోర్డులు, అదేవిధంగా దేవాదాయ భూములు, అదేవిధంగా కోర్టు సమస్యలు ఉన్న ప్లాట్లపై కూడా ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నారు. అంటే అవి వెంచర్లు కొంటారు, అంటే అప్రూవల్ లేకుండా వెంచర్ చేశారు. అంటే హెచ్ఎండిఏ కానీ డిటీసీబీ కానీ ఇలాంటి అనుమతులు లేకుండా వెంచర్ చేశారు. సో ఆ వెంచర్లు కూడా కొన్ని వక్ భూములు, దేవాదాయ భూములు, అదేవిధంగా కొన్ని కోర్టు వివాదాలు ఉన్న భూముల్లో వెంచర్ చేశారు. ఏదైతే ఆ లేఅవుట్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా అప్పటి ప్రభుత్వం అయితే ఆపేసి ఏమంటే ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకునే విధంగా అప్పుడైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ఈ మార్చి 31 లోపల అయితే ఎవరైతే 20 లక్షల పైచిలకు దరఖాస్తులు ఉన్నాయో దాదాపు వీళ్ళందరికీ సంబంధించిన అప్లికేషన్లు పరిశీలించి దానిపైన క్రమబద్ధీకరణ కోసం క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో ఇంకా స్పష్టంగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అయితే ఏ విధంగా తీసుకుంటుంది అంటే దాదాపు 2020 నుంచి ఇప్పటి వరకు అంటే ఫీజు గత అప్పట్లో ఉన్న మార్కెట్ వాల్యూని అమల్లోకి తీసుకుంటుందా, లేదా ఇప్పుడేదైతే మార్కెట్ వాల్యూ ఉందో దీన్ని అమల్లోకి తీసుకుంటుందా, సో అంటే క్యాలిక్యులేషన్ విధంగా ఏ విధంగా తీసుకుంటుందో అయితే ఇంకా దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో అదేవిధంగా అప్పట్లో ఏదైతే 2020 ఎల్ఆర్కి సంబంధించిన డెవలప్మెంట్ ఫీజు కూడా చాలా ఉందని అప్పట్లో చాలామంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా రియల్టర్స్ సంఘాలు కూడా చాలామంది ధర్నా చేసిన పరిస్థితి ఉంది. సో ఈ స్కీమ్ని ఎత్తేయాలని చాలామంది అప్పట్లో అంటే ఫ్రీగా చేయాలి, అంటే ఫ్రీగా అంటే గతంలో ఎల్ఆర్ఎస్కి సంబంధించి అయితే సింగిల్ ప్లాట్ ఉన్న వాళ్ళు అయితే 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు తీసుకున్నారు, లేఅవుట్కి సంబంధించిన అయితే మొత్తం 10000 రూపాయలు ఫీజు తీసుకున్నారు. ఇది కేవలం అప్లికేషన్ ఫీజు మాత్రమే, దాదాపు ఆ క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫీజు వేరే విధంగా ఉంటుంది. అంటే అక్కడ ఉన్న ఆ ల్యాండ్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ ఏ విధంగా ఉంటుందో దాని మీద పర్సంటేజ్ విధంగా ప్రభుత్వం అయితే అప్పుడు విధించింది. సో అంటే అప్పుడు విధించిన ప్రభుత్వం కంప్లీట్గా ఈ అప్లికేషన్లను స్వీకరించినంతవరకే దీన్ని నిమిత్తం చేసింది. దాని మీద తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే దీని మీద చర్యలు తీసుకోవడంతో ఎవరైతే చాలామంది ప్లాట్లు కొనిపెట్టుకున్నారు, సో కొందరు రిజిస్ట్రేషన్లు ఆగిపోయిన మధ్యలో చాలామంది రియల్టర్స్ జీపీ లేఅవుట్ చేశారు. సో ప్రభుత్వం నిర్ణయంతో వీళ్ళందరికీ మాత్రం ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో అప్పట్లో చాలామంది రియల్ ఎస్టేట్ కూడా ఆగిపోయిందని చాలామంది అభిప్రాయపడ్డారు. సో ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ కూడా పుంజుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే జీపీ లేఅవుట్లు ఉన్నాయంటే ఇవి అనాధికార లేఅవుట్లు అనమాట, అంటే హెచ్ఎండిఏ డిటీసీబీ కాకుండా ఈ లేఅవుట్లో కొన్న ప్లాట్లు అనమాట గతంలో వేసింది. సో తర్వాత నుంచి ఏదైతే ఈ స్కీమ్ వచ్చిందో, ఈ స్కీమ్ వచ్చినప్పటి నుంచి దాదాపు ఈ జీపీ లేఅవుట్లు మొత్తం కంప్లీట్ బంద్ అయిపోయినాయి. ఓన్లీ అప్రూవ్డ్ లేఅవుట్లే వెంచర్ చేస్తున్నారు దాదాపు చాలామంది రియల్టర్స్. చూద్దాం ప్రభుత్వం దీని మీద ఏమైనా నిర్ణయం తీసుకోబోతుంది, అంటే ఫీజుకు సంబంధించి కానీ ఇంకేమైనా అంటే గతంలో అప్లికేషన్లు పెట్టుకున్నారు అదే అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారా, ఇంకేం దీని మీద నిర్ణయాలు తీసుకుందా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. చూసారు కదా, ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.